ఊరికే మాన్సూన్ అంటే వస్తుంది పోతుంది అంతే ఏంటి. రైట్ సార్, ఇప్పుడు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి రాజారావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాజారావు గారు నమస్తే అండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏపీ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో సిచ్యువేషన్ ఎలా ఉందంటారు? అంటే తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతున్నాయి. సాధారణం కన్నా ఈ దాదాపుగా 5-6 డిగ్రీలు ఎక్కువగా నమోదవడం జరుగుతుంది. ఈ సీజన్లో సాధారణంగా మనకి తెలంగాణలో కానీ ఇటు దక్షిణ కోస్తాంధ్ర కూడా చూస్తే 36-37 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండాల్సింది. ఇప్పుడు దాదాపుగా 42-43 డిగ్రీల సెంటిగ్రేడ్ కూడా నమోదవడం జరుగుతుంది అనమాట. అంటే సాధారణం కన్నా 5-6 డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతున్నాయి రెండు ప్రాంతాల్లో కూడా. ఓకే, దానికి రీజన్ ఏంటంటారు? అంటే ఇప్పుడు జూన్ అనగానే మనకు వర్షాలు పడతాయని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, దానికి డిఫరెంట్ గా జరుగుతోంది కదా వాతావరణంలో మార్పులు, దానికి కారణం ఏంటంటారు? అంటే మనకి ఏంటంటే మొన్న ఏదైతే అరేబియా సముద్రంలో ఈ వాయు తుఫాను ఒకటి రావడం వల్ల ఏంటంటే ఈ తేమగాలులన్నీ ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ వాయు తుఫాను అనేది ప్రస్తుతం బలహీనపడి వాయుగుండంగా అటు గుజరాత్ తీరానికి దగ్గరలోనే ఉంది, తీరాన్ని దాటే అవకాశం కూడా ఉంది. కానీ దాని 2 రోజుల క్రితం వరకు దాని యొక్క ప్రభావం ఉండడం వల్ల ఈ నైరుతి ఋతుపానాల్లో మందకొడిగా ఉండడం జరిగింది. అంటే కదలిక అనేది లేదన్నమాట. కానీ ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి కూడా ఈ నైరుతి ఋతుపానాల్లో కదలిక అనేది మొదలైంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే నైరుతి ఋతుపానాలు మనకి సాధారణంగా అంటే చురుగ్గానే కదులుతున్నట్టే. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ కేరళ రాష్ట్రం పూర్తిగా నైరుతి ఋతుపానాలు విస్తరించాయి, అదేవిధంగా ఈ తమిళనాడులో చాలా ప్రాంతాలు కూడా విస్తరించడం జరిగింది, ఈ కర్ణాటకలో కూడా ప్రవేశించడం జరిగింది. మనకు కూడా ఒక 4-5 రోజుల్లో ఈ ఆంధ్ర అంటే ఇటు దక్షిణ కోస్తాంధ్ర తర్వాత రాయలసీమలో కూడా ప్రవేశించే అవకాశం ఉంది. తదుపరి 1-2 రోజుల్లో తెలంగాణలో కూడా ప్రవేశించే అవకాశం ఉంది. ఇదే సమయంలో మనకి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ ఉత్తర కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఉపరితలంలో ఒక ఆవర్తనం కూడా ఒకటి ఏర్పడింది. 4.5 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల మధ్య ఒక ఉపరితల ఆవర్తనం ఒకటి కొనసాగుతుంది. అంతేకాకుండా రాగల 4-5 రోజుల్లో ఇటు ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఈ రెండు కూడా మనకి అనుకూల పరిస్థితులనే కలిగిస్తాయన్నమాట. అంటే ఋతుపవనాలు చురుకుగా కదలడానికి ఉపయోగపడతాయి. ఓకే అండి, అలాగే చాలా మంది ప్రజలు ఉక్కపోతతో బాధపడుతున్నారు. ముఖ్యంగా గాలిలో తేమ శాతం అనేది తగ్గుతూ ఉంటూ వస్తోంది కదా, దీనికి సంబంధించి ఏమంటారు? అంటే ఇప్పుడు మనకి సాధారణంగా ఈ ఉక్కపోత అనేది ఎందుకు వస్తుందంటే సాధారణంగా మనకి ఈ హీట్ ఇండెక్స్ అంటారనమాట. అంటే ఒక ఉష్ణోగ్రత మనకి ఎప్పుడైనా సరే ఒక 35 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండి గాలిలో తేమ శాతం 100% తేమ శాతం కానీ ఉన్నది అంటే అది మనకి ఉష్ణోగ్రత అప్పుడు 38-39 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నట్టు మనకి ఏంటంటే ఆ రకమైన ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. అది అంటే ఈ రకమైన డిస్కంఫర్ట్ అనేది ఫీల్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా 37-38 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు గాలిలో తేమ శాతం బాగా తక్కువగా ఉన్నప్పుడు అంటే దాదాపుగా ఒక 30% 40% అలాగ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ వేడిమికి ఆ తేమది ఆవిరైపోతుంది. అప్పుడు మనకి ఆ రకమైన ఈ డిస్కంఫర్ట్ అనేది రాదన్నమాట. ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే మనకి ఈ రకమైన వాతావరణం మనకి ఏర్పడడం వల్ల ఈ ఉక్కపోత అనేది ఎక్కువగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉష్ణోగ్రతలు అయితే మటుకు ఇటు సాధారణం కన్నా ఎక్కువగానే నమోదవుతున్నాయి అన్నమాట అది. ఓకే, సో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎంత శాతం వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటారు? అసలు వర్షాలు ఎప్పుడొచ్చే అవకాశం ఉందంటారు? అంటే మనకి ఇప్పుడు వర్షాలు అయితే ఇటు అంటే ఈ నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడానికి ఇంకా 4-5 రోజులు సమయం పడుతుంది. ఇటు ఈ కోస్తాంధ్ర అంటే ప్రత్యేకించి దక్షిణ కోస్తాంధ్రలోను అదేవిధంగా ఈ రాయలసీమలో కూడా మరి ఒక 4-5 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. తదుపరి 1-2 రోజుల్లో తెలంగాణలో కూడా ప్రవేశిస్తాయి. వర్షపాతం అయితే ఇప్పుడు ఒక్క జూన్ విషయానికి వస్తే జూన్ విషయంలో
ఇప్పటి వరకు కూడా లోటు వర్షపాతమే నమోదైంది. అంటే కొద్ది తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నా సరే ఈ నైరుతి ఋతుపవనాలు ఆలస్యం అవ్వడం వల్ల ఈ వర్షపాతం లోటు అనేది ఎక్కువగా ఉందన్నమాట. ఈ డెఫిసిట్ అనేది ప్రస్తుతం ఇటు తెలంగాణలో కానీ ఇటు కోస్తాంధ్రలో కానీ రాయలసీమలో చూస్తే దాదాపుగా 50-60% వర్షపాతం లోటు వర్షపాతం అనేది నమోదైంది. కానీ మనకి మొత్తం మీద చూసినప్పుడు అంటే ఇటు జూలై కానీ ఆగస్టు సెప్టెంబర్లో కూడా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మనకి సగటున అంటే 4 నెలల సగటున తీసుకుంటే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్లో తీసుకున్నప్పుడు మనకి ఈ మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా 97% వర్షపాతం నమోదవుతుందని చెప్పి మేము అంచనా వేయాలి.